అందరికీ నమస్కారం కొత్త కోడలు ఇంటికి రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొడుకుకు పెళ్ళైన తర్వాత కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల వారి కొత్త జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి సంసార జీవితం సు సంతోషంగా కొనసాగుతుందని పిల్ల పాపలు కూడా తొందరగా కలుగుతారని భావించి కొత్త కోడలితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు ఇలా గత కొంతకాలం ఆచారం కొనసాగుతూ వస్తుంది ఈ విధంగా కొత్తగా పెళ్ళైన కోడలితో ఈ వ్రతం చేయించకపోతే దోషాలు ఏర్పడతాయని భావించి ఈ వ్రతం ఆచరిస్తారు అలాగే త్రిమూర్తులు ఏకరూపమై సత్యనారాయణ స్వామి భూమిపై అవతరించారని స్వామివారు అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు అందుకే కొత్తగా పెళ్ళైన వారు లేదా గృహప్రవేశం చేస్తున్న వారు కూడా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు ఇక ఈ వ్రతం చేసుకునే సమయంలో ఊరిలో ఉన్నటువంటి వారిని కూడా పిలుస్తారు ఇలా ఊరి జనం ఈ పూజకు రావటం వల్ల కొత్త కోడలికి ఊరి వాళ్ళు పరిచయం అయినట్లు అవుతుంది అలాగే ఊరిలోని వాళ్ళు కొత్త కోడల్ని చూడటం వల్ల తొందరగా పరిచయాలు ఏర్పడతాయని ఇలా అందరితో పరిచయం ఏర్పడటం వల్ల కొత్త కోడలికి ఉన్న బెల్కు కాస్త తొలగిపోతుందని భావించి సత్యనారాయణ వ్రతం చేయించి ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులను ఈ వ్రతానికి ఆహ్వానిస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల నూతన వధూవరుల జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉండవని భావిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ